హాయ్ హలో నమస్తే అస్సలా అలైకుమ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు బీరకాయతో 2 వెరైటీస్ చేసి చూపిస్తున్నాను. 2 కర్రీలే, ఒకటి పద్యం కర్రీ, ఇంకోటి నార్మల్ పర్సన్స్ తినే కర్రీ. చాలామందికి హెల్త్ బాగోనప్పుడు పద్యం చేసేటప్పుడు బీరకాయ అనేది కంపల్సరీ తినిపిస్తారు కదండి, అలాంటిది చాలామందికి తినాలనిపించదు, రుచిగా అస్సలు అనిపించదు ఏమాత్రం కూడా. నేను పద్యం చేసే వాళ్ళకు కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా స్పీడ్గా చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇవి చెట్టు బీరకాయలండి, మా చిన్నత్తయ్య గారు పంపించారు. దీంట్లో ఒక 4 బీరకాయలను, ఈ ప్లేట్లో 1 బీరకాయ, 2 కట్ చేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. పైన స్కిన్ తీసేసి వాష్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంట్లో నేను వేసేవి ఏంటంటే ఎండురాయలు వేసి చేస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే పద్యం కర్రీ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. అంటే దీంట్లో ఏమి నీసి వేయకుండా ఒక ఆనియన్ను బీరకాయ వేస్ట్ చేస్తారు కదా, అదండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉండేటట్టు నేను చేసి ఇప్పుడు చూపిస్తాను. మా అత్తమ్మ పిలుస్తాను, మా అత్తమ్మ చాలా స్పీడ్గా ఈజీగా టేస్టీగా చేస్తారు. అందుకు ఫస్ట్ 2 స్టవ్ల మీద కూడా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం మేము. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం, 2 కర్రీస్ అండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటారని నేను 2 బీరకాయతో 2 కర్రీస్ చేసి చూపిస్తున్నాను. నేను మీకు ఇలాగా ఆయిల్లో ఒకసారి వేసిన తర్వాత కలిపేసి ఆనియన్ మరీ గోల్డెన్ షేడ్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్ ఆనియన్స్ అలా ఫ్రై చేసి వెంటనే దాంట్లో బీరకాయలు వేసేయడమే. ఇప్పుడు చిన్న పాత్రలోనేమో బీరకాయ వేసేసాం కదండి, అది ప్లెయిన్గా చేసే కర్రీ. దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసేసాం. ఇలాగ అన్నీ వెంట వెంటనే వేస్తే ఏం బాగుంటుంది ఫ్రై అవ్వకుండా అనుకుంటారేమో, మామూలు టేస్ట్ ఉండదండి. బీరకాయ కూడా చికెన్ మటన్ తిన్నట్టు తింటారండి, ఆ విధంగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లో వాటర్ శాతం ఉంటుంది కదా అండి బీరకాయలో, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి, అందుకని ఉప్పు వేసాం కొద్దిగా గళ్ళుప్పు. ఇప్పుడు దీంట్లో కూడా బీరకాయని వేసుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయని వేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మొత్తం బాగా కుక్ అయిపోయిందండి బీరకాయ. దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసేస్తున్నాము. జస్ట్ వేసామా లేదా అన్నట్టు 1/2 స్పూన్ వేసామండి, అంతేనండి, ఎక్కువ లేదు. ఒక బీరకాయ కదండి ప్లెయిన్గా చేసేది, అందుకని 1/2 స్పూన్ వేసామంతే. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి దాన్ని అలా వదిలేయాలి. ఇప్పుడు దీంట్లో ఎండురాయల్ని నీట్గా క్లీన్ చేసేసి గోరువెచ్చని నీటిలో వేసి కడిగేసి ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేసాం. ఆయిల్లో ఫ్రై చేయలేదండి, నార్మల్గానే వేసేసాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఆ బీరకాయలో జస్ట్ చూసారండి, ఎక్కువ కాదు, 1/2 గ్లాస్ వాటర్ని వేసాం. 1/2 గ్లాస్ వాటర్ని 2 కర్రీస్లోకి సరిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ అంతా. ఇవి 2 బీరకాయలు కదండి, అందుకే 1/2 స్పూన్ వేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలి. ప్లెయిన్ బీరకాయ కలిపి మూత పెట్టేసాం కదండి, ఇప్పుడు ఎండురాయలు వేసిన బీరకాయ కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 2 కూడా 10 మినిట్స్ వరకు అసలు ఏమీ కదపకుండా అలా పెట్టేయడమేనండి. 10 మినిట్స్ తర్వాత ఇవి ఎలాగో ఏ విధంగా మగ్గాయో చూద్దాం మనం. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి డ్రై అవుతుంది, చూసారా. ఇంత టేస్టీగా ఉందంటే బీరకాయ కర్రీ కూడా ఇంత టేస్టీగా ఉందా అంటారు. చెట్టుకాయలు చాలా బాగున్నాయండి దీంట్లో. బీరకాయకు ఉన్న గ్రీనిష్ కలర్ కూడా పోకుండా కొద్దిగా కారం వేసుకొని ఇలా ఈ విధంగా చేసుకుంటే కడుపు నిండా పోన్ చేస్తారండి. ఇదిగోండి, 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో
ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చి వాటర్ అంతా డ్రై అయిపోతే బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలామంది బీరకాయని చాలా బోర్గా ఫీల్ అవుతారండి. బోర్గా ఫీల్ అయ్యేవాళ్ళు దాంట్లో కొద్దిగా ఎండ్రాయిల్ వేసి ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినని వాళ్ళు కూడా బీరకాయ తినేస్తారండి. ఇలా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ఎండ్రాయిల్ వేయడం వల్ల ఏ వెజిటేబుల్ అయినా దాని టేస్ట్ అనేది రెట్టింపు అయింది. పిల్లలు కూడా తినని వాళ్ళకి మనం వెజిటేబుల్స్ పెట్టినట్టు అయింది. మా బాబుకి అయితే చాలా ఫేవరెట్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, అయితే మేము చేసిన బీరకాయ 2 స్టైల్స్లో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీకు ప్లెయిన్ బీరకాయ ఇష్టమా, ఎండ్రాయిల్ వేసిన బీరకాయ ఇష్టమా, ఏది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అల్లాఫిజ్ ఫ్రెండ్స్.